हेलो हाँ हेलो राजशेखर। विनपड़ा हेलो మొబైల్ ఫోన్స్ ను ఇంకా కొంచెం మనం ఇది చేస్తే ఎట్లా వస్తాయి ఏమవుతాయి అనేది చెప్తుంది. వినపడుతుందా ఎవరికైనా? మొబైల్ ఫోన్ ఇస్ క్వైట్ డిఫరెంట్. ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసేటటువంటి ఇట్ ఇస్ ద క్వైట్ డిఫరెంట్ పర్సన్ టు పర్సన్. సమ్ టైమ్స్ వి యూజ్ ఇన్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ వే. శ్వేత వినపడుతుందా? హలో వినిపిస్తుంది వినిపిస్తుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరైనా వస్తున్నారా అమ్మా? వస్తారు సార్. లల్లి సుకన్య వస్తుంది. సరే సరే, వాళ్ళు రానులే గానీ మనము లెక్క స్టార్ట్ చేద్దామా? బుక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. సార్ పెట్టుకున్నా సార్, బుక్ దగ్గరే పెట్టుకున్నా. స్క్రీన్ స్క్రీన్ పైన ఇప్పుడు సార్ మీరు కాలేజీకి రమ్మన్నారంట, రేపటి నుంచి రామా సార్. మరి సార్ మీరు లోపల పోతే మాకు వాయిస్ వినిపించదేమో. సార్ మీరు లోపల పోతే మాకు వాయిస్ వినిపించలే. మీరు సార్ మీ వాయిస్ వినిపించలేదు సార్ నాకి. బయట ఉంటేనే బాగా వినిపించింది సార్ ఇప్పుడు, కొంచెంసేపు ముందు. ఇప్పుడు వినిపించలే సార్. వినిపించలేదు సార్ మీ వాయిస్ వినిపించలేదు. సార్ మీ వాయిస్ నాకు వినిపించలేదు సార్. సార్ సార్ మీరు ఆ రూమ్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. సార్ మీరు రేపు కాలేజ్కి సార్ మీరు కాలేజ్కి రమ్మన్నారంట కదండి సార్. రేపు వస్తాం సార్ అంతా, నేను సుకన్య లల్లి సుమిత్ర. హలో సార్. సార్ వాయిస్ వినపడలేదు సార్, కట్ అవుతుంది. మీ వాయిస్ సార్లు ప్రిన్సిపల్ సార్లు సార్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు 20 తారీఖు నుంచి రమ్మన్నారు. అదే సార్ ఈరోజు తెలుగు మేడం వచ్చేసి మీరు వచ్చి అందరు స్టూడెంట్స్ అంతా వచ్చేసి సార్ వాళ్ళ సార్ని రిక్వెస్ట్ చేయండి సార్, మాకు ఓపెన్ కావట్లేదు, అసలు కట్ కట్ అయిపోతుంది, అది యాపే సరిగ్గా పనిచేయట్లేదండి, మీరు వచ్చి రిక్వెస్ట్ పెట్టండి, సార్ మనకి ఇస్తాడు. అట్లనే బీజేసీ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చినాడు పర్మిషన్, మీరు వచ్చి అడగండి అని తెలుగు మేడం అన్నారంట సార్ నిన్న క్లాస్ లో. అదే మీరు కూడా అట్లనే చెప్తే అందరు వచ్చేసి అడిగి సార్ని రిక్వెస్ట్ చేసుకుని క్లాస్ జరగమని మేము మనకి కూడా అడిగేసాం సార్ బీకం వాళ్ళు. అంతే కదండి సార్. సర్లే మరి రేపు రాండి అడగండి. సార్ 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 చెప్పమ్మా.
ప్రాబ్లమ్ ని ఒకసారి షేర్ చేశాను, స్క్రీన్ షేర్ చేశాను చూడమ్మా. అదే క్రింది వివరాలు, ప్రాబ్లమ్ క్రింది వివరాలకు అనామత ఖాతాను ఉపయోగించి తప్పులను సవరించండి అని ఉంది కదమ్మా. దానికి సంబంధించి మనము ఫస్ట్ ఇక్కడ తప్పుల సవరణకి నిన్న ఒక లెక్క చెప్పాను, ఆ లెక్కను మీకు దీంట్లో కూడా పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో, దాన్ని ఒకసారి గమనించండి. తర్వాత ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి ఖాతాను ఉపయోగించి తప్పులను సవరించాలి, దానికి నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ వరకు 1000 రూపాయలు అతని ఖాతాలో నమోదు కాలేదు. ఓకే, ఇతనికి సంబంధించి ఎక్స్ కమ్మినాడు సరుకు, ఎంత కమ్మినాడమ్మా 1000 రూపాయలు కమ్మినాడు. ఓకే, ఏమైంది అతని ఖాతాలో నమోదు చేయలేదు. ఎక్స్ కమ్మిన సరుకులో నమోదు చేయలేదు కాబట్టి, నమోదు చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలా, ఎంత సరుకు అయితే అమ్మినామో అతని ఖాతాలో అనామత ఖాతాను ఉపయోగించి ఇక్కడ ఏమంటున్నాడు వివరాలకు అనామత ఖాతా ఉపయోగించమంట, సర్దుబాటులో అనామత ఖాతాను ఉపయోగించి తప్పులను సవరించండి. కాబట్టి అమ్మిన సరుకు 1000 రూపాయలు అతని కాబట్టి, ఇప్పుడు మనము ఎక్స్ కు సరుకు అమ్మిన కాబట్టి ఎక్స్ ఖాతా, ఎక్స్ ఖాతాకు డెబిట్ చేయాలి. యాక్చువల్లీ చిట్టాబద్ది ఏమొస్తుందమ్మా మీకు తెలిసిన, ఎక్స్ ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా వస్తుంది, అది అర్థమైంది కదమ్మా అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఆ అమ్మకాల ప్లేస్ లో మనం ఏం రాయాలి, అనామత ఖాతాను రాయాలి. ఓకే ఓకే, ఎక్స్ ఎక్స్ ఇది ఈ పాయింట్ అమ్మిన పేరులో నమోదు కాలేదు, దానికి ఏ విధంగా రాయాలి అంటే ఖాతా డేటా అనామతు ఖాతా, అనామతు ఖాతా అంటమ్మా. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదమ్మా, రాసాను చూడండి కనబడుతుంది కదమ్మా. కనిపిస్తాను, హలో కనిపిస్తాంది సార్, కనిపిస్తాంది, హలో సార్ కనిపిస్తాంది సార్. సార్ నాకు కనిపిస్తాంది సార్, కనిపిస్తాంది కనిపిస్తాంది సార్, కనిపిస్తాంది. హలో సార్ కనిపిస్తాంది సార్, నాకు కనిపిస్తాంది స్క్రీన్ పైన, నేను రాసింది కూడా కనబడుతుంది కదా అంటున్నా. రెస్పాండ్ కావమ్మా, అదే స్క్రీన్ పైన రాస్తున్నారు కదండి సార్, అది కనిపిస్తుంది. అర్థమైంది కదా, నామం అర్థమైంది సార్. రైట్ రైట్ ఓకే ఓకే, ఎక్స్ సార్ కి రెండో చూడండి సార్, ఎగిరిపోయింది సార్. ఇది ఇది మళ్ళీ ఆన్సర్ పెట్టానా సార్, నేనే చూపిస్తున్నానమ్మా. రెండో పాయింట్ చూడమ్మా, కొనుగోలు పుస్తకం 400 రూపాయలు, కొనుగోలు పుస్తకం 400 రూపాయలు ఎక్కువగా కూడడం అయినది అలాంటి సార్. మీరు మీరు బయటికి పోయి లోపలికి పోయి, బయటికి పోయి లోపలికి పోయి వస్తున్నారు సార్ ఈ విధంగా, అసలు మీరు క్లారిటీనే లేదు సార్. బయటికి పోతుంది లోపలికి వస్తున్నారు, బయటికి పోతున్నారు లోపలికి వస్తున్నారు సార్. లేదమ్మా ఇక్కడ కూర్చున్నా నేను, నా ఫేసా, మీ ఫేస్ కూడా, మీ ఫేస్ కూడా కనిపించలేదు సార్. డెటార్
ఇదే ఉంది. అనామత ఖాతా డెటార్ కొనుగోలు ఖాతా రెండో. సార్ మీ వాయిస్ కట్ కట్ అదే సార్ మీ వాయిస్ కట్ కట్ వస్తుంది సార్. కొనుగోలు అతని ఖాతా నమోదు కాలేదు కాబట్టి మనం ఎక్స్ ఖాతాలో నమోదు చేయాలి కాబట్టి ఎక్స్ ఖాతా. సార్ వాయిస్ వినిపించలేదు సార్, బయటకు వచ్చి చెప్పండి సార్, రూమ్ లో మీ రూమ్ లో సిగ్నల్స్ రా, బయటకు వచ్చి చెప్పండి సార్, సిగ్నల్స్ రావట్లేదు. లైబ్రరీ బయట మీరు బయట సార్ రావట్లేదు సార్. నేను వాయిస్ కట్ కట్ సార్ లైబ్రరీ ముందర కూర్చుంటారు చూడు మీరు మెట్ల పైన ఆడే కూర్చున్నాను రా లైబ్రరీ ముందర బయట కూర్చున్నాను బయట ఓపెన్ సార్ నమ్మక కథ సార్. ఒకరోజు ఒకరోజు కాలేజ్కి వస్తాను ఒకరోజు ఇప్పుడు వినిపిస్తాను వినిపిస్తాను సార్. సరేనా సార్ హలో వినిపిస్తాను సార్. స్క్రీన్ రాసేది కూడా కనబడుతుంది కదా కనిపిస్తుంది. గమనించండి కొనుగోలు పుస్తకము 400 రూపాయలు ఎక్కువగా కొన్నారండి దాన్ని డెటార్ కొనుగోలు కథ అని రాసినాను కొనుగోలు అది సెకండ్ దానికి పాయింట్ థర్డ్ చూడండి అమ్మగారు ఇప్పుడు ఏం చెప్పాను పైనది కొనుగోలు పుస్తకం 400 రూపాయలు ఎక్కువ కొన్నారు అంటే దాన్ని తక్కువ కూడా తక్కువ కూడాలంటే ఏం చేయాల యాక్చువల్లీ కొనుగోలు కదా డెబిట్ కానీ ఇప్పుడు మళ్ళా ఒబ్లేష్ లల్లిక్ పిలిచి ఒబ్లేష్ లల్లిక్ ఫోన్ చేయి. మూడో సి పాయింట్ చూడండి ఒకసారి సి పాయింట్ చూసినట్లయితే ఫస్ట్ది సెకండ్ది అయిపోయింది సి పాయింట్ చూడండి. సి పాయింట్ చూస్తే అమ్మగాల పుస్తకము 53 రూపాయలు తక్కువగా కూడడం అయినది. అమ్మగాల పుస్తకం ఏంటి ఎంత కొన్నారమ్మా తక్కువగా 53 రూపాయలు తక్కువ కొన్నారు 53 రూపాయలు తక్కువగా తక్కువగా కూడినారు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలా అమ్మగాల పుస్తకాన్ని ఎక్కువగా కూడాలి అమ్మగాల పుస్తకాన్ని ఎక్కువగా కూడాలి కాబట్టి దానికి చిట్టపోతే ఈ విధంగా వస్తుంది ఇట్లా వస్తుంది అమ్మా అనామతు ఖాతా డెటార్ టు అనామతు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా అని వస్తుంది అమ్మా అమ్మకాల ఖాతా ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ పాయింట్ మనం గమనించాలి. అంటే చూడండి ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడు అమ్మకాల పుస్తకం 53 రూపాయలు తక్కువగా కూడడం అయినది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఎక్కువగా కూడాలి అంటే ఈ విధంగా రాయాలి అనామతు ఖాతా డెటార్ టు ఏం చెప్పినాను అమ్మకాల ఖాతా అమ్మకాల ఖాతా ఈ విధంగా మనం దీన్ని చిట్టా పద్ధతి నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే సవరణ పద్ధతులు ఉపయోగించి చేయమన్నప్పుడు అనామతు ఖాతాను ఉపయోగించమన్నప్పుడు అనామతు ఖాతాని మాత్రమే తీసుకోవాలి ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి చిట్టా పద్ధతిలో అనామతు ఖాతాని మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది అనమాట ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్. కాబట్టి ఫస్ట్ది కూడా ఏమంటున్నాము ఎక్స్ ఖాతా డెటార్ టు అనామతు ఖాతా, రెండోది కొనుగోలు పుస్తకము అంటే కొనుగోలు అనామతు ఖాతా డెటార్ టు కొనుగోలు ఖాతా, మూడోది అమ్మకాల పుస్తకము 53 రూపాయలు తక్కువగా కొన్నాము అంటే అనామతు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ఈ విధంగా అనామతు ఖాతాను ఉపయోగించండి అన్నప్పుడు మాత్రం అన్నిటికీ మనము అనామతు ఖాతాను డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏదో ఒక అంశంలో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ నాలుగోది చూడండి అమ్మా ఆర్కు చెల్లించిన నగదు 770 రూపాయలు ఆర్కు చెల్లించిన నగదు 770 రూపాయలు కానీ అతని ఖాతాలో 170 రూపాయలుగా నమోదు అయినది. చూడండి ఆర్కు చెల్లించిన నగదు 770
70 రూపాయలు అతని ఖాతాలో మనకి 170 రూపాయలుగా నమోదైనది అన్నమాట. కాబట్టి ఈ ఇది ఇక్కడ పాయింట్ కూడా మనము ఆర్ కు ఎంత చెల్లించినాము 770 రూపాయలు చెల్లించినాము, కానీ 770 ఆర్ కు చెల్లించిన నగదు 770, కానీ అతని ఖాతాలో ఎంత పడిందమ్మా 170. 770 రూపాయలు పడాల్సిండేది, 170 రూపాయలు మాత్రమే పడింది అన్నమాట. కాబట్టి ఈ తేడాని 770 రూపాయలు వచ్చి 170 రూపాయలు తీసేస్తే 600 రూపాయలకు మనము ఆర్ కు చెల్లించిన నగదు ఖాతాకి మనం చిట్టాబద్దు రాయాలి. కాబట్టి దీనికి చిట్టాబద్దు రాయాలన్నమాట, 600 రూపాయలకు చిట్టాబద్దు రాయాలి. కాబట్టి 600 రూపాయలకు చిట్టాబద్దు ఏం రాస్తాము అంటే, ఆర్ ఖాతా డెటార్ టు అనామతు ఖాతా అని రాస్తాం. చూడండి అమ్మ పాయింట్ ఒకసారి బాగా గమనించండి, ఆర్ కు చెల్లించిన నగదు 770 రూపాయలు. యాక్చువల్గా ఆర్ కు చెల్లించింది ఎంత, 770 రూపాయలు, కానీ అతని ఖాతాలో తప్పుగా 170 రూపాయలు రాశారు, 170 రూపాయలు రాశారు. కాబట్టి ఈ 170 రూపాయలు 770 రూపాయల మధ్య తేడా ఎంతైతే ఉంటుందో ఈ 600 రూపాయలకి మనము చిట్టాపద్దు రాయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఆర్ ఖాతా డెటార్ టు అనామతు ఖాతా అని రాస్తున్నాను అనమాట. ఇది మీరు గమనించాల్సిన పాయింట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ నుంచి ఒకసారి నేను స్క్రీన్ పైన రాస్తుంటానమ్మా, మీరు ఒక్కసారి చూస్తూ రాసుకోండి. రైట్, స్క్రీన్ కనిపించలేదు సార్. పోయిందమ్మా, నేనే తీసేసినాను, ఇప్పుడు పెట్టినాను చూడు. ఇప్పుడు వైట్ బోర్డ్ వచ్చింది కదా, ఇప్పుడు వైట్ బోర్డ్ పైన ఫస్ట్ది రాస్తాను చూడమ్మా. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ కు అమ్మిన సరుకు 1000 రూపాయలు అతని ఖాతాలో రాయలేదు. ఇప్పుడు ఎక్స్ ఖాతా డెటార్ టు అనామతు ఖాతా 1000 రూపాయలు 1000 రూపాయలు. ఇది ఫస్ట్ చిట్టాబద్దమ్మ. రైట్, రెండో చిట్టాబద్దు ఇక్కడ నరేషన్ రాయాల్సి ఉంటుంది. నరేషన్ ఏం రాస్తాము అంటే, ఎక్స్ ఖాతాలో నమోదు కాని మొత్తాన్ని నమోదు చేయగా. ఈ చిట్టాబద్దు రాసుకోండి అమ్మా నోట్స్. ఆ క్వశ్చన్ ఎట్లా నేను స్లైడ్ చేస్తాను, ఆన్సర్ రాసుకోండి. ఎక్స్ రూపాయలు టారు అనామతు ఖాతా. రైట్, ఇది ఫస్ట్ చిట్టాబద్దు. నెక్స్ట్ రెండవది ఏమి, ఇక్కడ చూడండి. రెండవది, కొనుగోలు పుస్తకం 400 రూపాయలు ఎక్కువగా కూడడమైనది. ఇంతకు ముందే చెప్పాను ఏ విధంగా రాయాలి. రెండవది వచ్చేసి అనామతు ఖాతా డెటార్ ఎంత, 400 టు కొనుగోలు ఖాతా 400. దీనికి నరేషన్ ఎక్కువగా కూడిన కొనుగోలు మొత్తాన్ని తగ్గించగా, ఈ విధంగా మనము నమోదు. ఫస్ట్దేమో ఎక్స్ ఖాతా 1000 రూపాయలు టు అనామతు ఖాతా 1000 రూపాయలు, ఇది డెబిట్ అంశం, ఇది క్రెడిట్ అంశం. రైట్, డెబిట్. రెండోది వచ్చేసి అనామతు ఖాతా కొనుగోలు ఖాతా అనామతు ఖాతా డెటార్ ఖాతా కూడిన మొత్తాన్ని తక్కువ చేసినందు. నెక్స్ట్ మూడవ పాయింట్ వచ్చేసి నీటి కనబడుతుంది కదమ్మ రాసేది, అమ్మకాల పుస్తకము 53 రూపాయలు తక్కువకున్నారు. దానికి చిట్టాపద్దు ఏం రాస్తాము అంటే, అనామతు ఖాతా డెటార్ అమ్మకాల ఖాతా అనామతు ఖాతా ఎంత, 53 రూపాయలు తక్కువకున్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎక్కువగా కూడితే
సరిపోతుంది. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఇక్కడ నరేషన్ సేమ్ అదే పాయింట్ రాస్తే పోతుంది. అమ్మ తక్కువగా కూడిన మొత్తాన్ని పెంచినందుకు, పెంచినందుకు వద్దమ్మ. కాబట్టి థర్డ్ సిటప్, ఇది మీరు బాగా గమనించాలి. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వచ్చేసి నాలుగో చిట్టా పద్ధతి. ఈ నాలుగోది చూడండి, ఆర్కు చెల్లించిన, ఇది బాగా గమనించాలమ్మా. ఆర్కు చెల్లించినది, ఆర్కు చెల్లించినది 770 రూపాయలు, 770 రూపాయలు, రైట్, 770 రూపాయలు. కానీ అతని పుస్తకంలో పడిండేది 170 రూపాయలు. దీని తేడా 600 రూపాయలు. యాక్చువల్లీ ఆయన మనిషికి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళ మనం ఖాతాలో ఆర్కు చెల్లించిందేమో 770 అమ్మా, కానీ అతని ఖాతాలో ఎంత నమోదైంది? 170 రూపాయలు నమోదైంది. అంటే 600 రూపాయలు తక్కువగా నమోదైంది. కాబట్టి మనం దీనికి చిట్టా పొద్దు ఏం రాయాలా అంటే, ఏం రాస్తామంటే ఇది రాస్తాం చూడండి, ఖాతా డెటార్ 600 టు అనామతు ఖాతా, అనామతు ఖాతా 600. నరేషన్ వచ్చేసి ఆర్ ఖాతాలో నమాని మొత్తాన్ని, నమోదు కాని మొత్తాన్ని, నమోదు నమోదు చేయగా. కాబట్టి 770 రూపాయలు మైనస్ 104 సంబంధించిన చిట్టా పద్ధతి. ఇప్పుడు నాలుగు పేజీలు మా ఫస్ట్ పేజీ ఒకసారి చూద్దామా. ఫస్ట్ పేజీ 5 పేజీలు అయినాయి. ఫస్ట్ పేజీ, ఫస్ట్ పేజీ వచ్చేసి ఎక్స్ ఖాతా డేటా టు అనామత్ ఖాతా రాసుకున్నారు కదమ్మా శ్వేత, రాసుకున్నారు నమోదు కాని మొత్తాన్ని నమోదు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, వినపడుతుంది. అనామతు ఖాతా డేటా కొనుగోలు ఖాతా. మూడోది అనామతు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. నాలుగోది ఆర్డర్ చెల్లించింది 700 రూపాయలు, అతనికి పుస్తకాల్లో పడి 170 రూపాయలు. కాబట్టి ఆ పాయింట్ కున్న ఈ 600 డిఫరెన్స్ కి చిట్టా పద్దు. కాబట్టి దానికి చిట్టేమి, ఆర్ కాట అనామతు ఖాతా ఆర్ ఖాతా 600 టు అనామతు ఖాతా ఎంత? 600 రూపాయలు. సరే, నెక్స్ట్ ప్రాబ్లం ఒక గమనిద్దామమ్మా. ఇది ఫస్ట్ స్క్రీన్ డౌన్ చేసేసి వేరే స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ ప్రాబ్లం రాస్తుందమ్మా, ఇది కూడా సేమ్ అలాంటి సంబంధించిన ప్రాబ్లం. ఒకసారి సార్ ఇది హోంవర్క్, హోంవర్క్ చేస్తాం లేండి సార్, హోంవర్క్ సార్ ఇది హోంవర్క్ చేస్తాం, హోంవర్క్ చేస్తాం లేండి సార్, ఇది హోంవర్క్ క్రింది సవరించండి. మనకు లెక్కలు ఇచ్చాడు. అనామతు హోంవర్క్ వద్దు వద్దు, ఇప్పుడే దీని అని క్రెడిట్ చేయాలా. ఓకే, కాబట్టి
దానికి చిట్టాబుద్ధి ఏమొస్తారు అంటే చూడండి, సరుకు 400 హరీష్ సరుకు 400 అతని ఖాతాలో నమోదు కాలేదు. ఖాతాలు నమోదు కాలేదు కదా, అతని ఖాతా హరి కొనుగోలు ఖాతా, కొనుగోలు ఖాతా అనామత ఖాతా కొనుగోలు ఖాతా. ఇది సెకండ్ పాయింట్ కి సంబంధించి కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ ఇది కూడా అంతే అమ్మా, ఇంతకు ముందు దాని అమ్మకాల పుస్తకం. నెక్స్ట్ అదే విధంగా పాల్ వద్ద, పాల్ వద్ద అంటే ఇక్కడ పాల్ వద్ద కొనుగోలు 6710 రూపాయలు. ఇప్పుడు అతని ఖాతాలో ఎంత 6170 రూపాయలుగా డెబిట్ అయింది. అది మీకు దీంట్లో చూపిస్తానమ్మా, వైట్ బోర్డులో చూపిస్తాను. విత్తనాలు 200 రూపాయలు ప్లాంట్ ఖాతాకు డెబిట్ అయినది. ఇది స్టాప్ చేసి నెక్స్ట్ ఒక నిమిషం ఉండండి. నెక్స్ట్ షేర్ వైట్ బోర్డ్, వైట్ బోర్డ్ తీసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం, ఫస్ట్ది ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ఏముందమ్మా, హరీష్, హరీష్ కు అమ్మిన సరుకు, హరీష్ కు అమ్మిన సరుకు 400 అతని ఖాతాలో నమో కాలేదు. ఇది ఇక్కడ అనామత ఖాతాను ఉపయోగించి హరీష్ కు అమ్మిన సరుకు 400 అతని ఖాతాలో నమోదు కాలేదు కాబట్టి దీనికి చిట్టాపద్దు ఏం రాస్తాము అంటే హరీష్ ఖాతా డెటార్ టు చిన్నగా రాజా ఉండమ్మా, పెద్ద ఏంది హరీష్ ఖాతా డెటార్ టు అతునామత్ ఖాతా 400 ఇది డెబిట్, ఇది క్రెడిట్ కి సంబంధించిన ఆన్సర్ అమ్మా. ఏమి హరీష్ ఖాతా డెటార్ టు నానమధు ఖాతా, దీన్ని నరేషన్ వచ్చేసి హరీష్ ఖాతాలో నమోదు కాని దాన్ని నమోదు చేయగా, ఇది దీనికి ఫస్ట్ పాయింట్. దెన్ రెండోది 1 రూపాయలు ఎక్కువగా కొన్నారు
కొనుగోలు పుస్తకం ఎంత 350 రూపాయలు ఎక్కువగా కొన్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? మనం తక్కువగా చేయాలి. చేయాలంటే ఏం రాయాలా? ఈ చిట్టా పద్ధతి రాయాల. అనామతు ఖాతా డెటార్, అనామతు ఖాతా డెటార్ టు కొనుగోళ్ళ ఖాతా ఎంత 350. ఇది నెక్స్ట్ రెండవది. నెక్స్ట్ మూడవది మూడవ పాయింట్. ఇది మూడవ పాయింట్ చూడు. ఏముంది? అమ్మకాల పుస్తకం 350 ఎక్కువకున్నారు. ఎక్కువకున్నారంటే ఇప్పుడు తక్కువ చేయాలి. దానికి చిట్టాపత్రం ఏం రాస్తాము అంటే అనామతు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అనామతు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అనామతు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా ఎంత? 350 రూపాయలు. అమ్మకాల ఖాతా, అమ్మకాల ఖాతా ఇది ఎంత? 350 రూపాయలు. ఇక్కడ 55 రూపాయలు వేసినారమ్మా, తప్పేసినారు. సరే 55 వేసుకున్నాం రూపాయలు, రైట్. ఇది మూడో పాయింట్. సేమ్ పైన దానికి ఉండే రాయాల. నెక్స్ట్ నాలుగోది. నాలుగో పాయింట్ చూడండి అమ్మా. పాల్ వద్ద కొనుగోళ్ళు 6710 రూపాయలు. ఫస్ట్ అది రాద్దాం. పాల్ వద్ద కొన్న గోలు ఎంత? 6710 రూపాయలు. 6710 రూపాయలు. అతని ఖాతాలో, ఎవరి ఖాతాలో? పాల్ ఖాతాలో ఎంత? 6170 డెబిట్ అయింది. అంటే ఏం చేస్తున్నారు అక్కడ? డెబిట్ అయింది అంటే పాల్ ఖాతాలో డెబిట్ చేసిన మొత్తం ఎక్కువైంది అక్కడ. ఆ రెండు రెండులో ఒక అమౌంట్ని, ఒక అమౌంట్ని పాల్ వద్ద కొనుగోలు 6710, డెబిట్ అయ్యేది 6170. కాబట్టి డెబిట్ అయిన మొత్తాన్ని రద్దుపరుస్తూ మనము ఈ అమౌంట్కి సంబంధించి రాయాలి. ఎట్లా రాయాలి అంటే, ఇప్పుడు పాల్ ఖాతాకు డెబిట్ అయిన మొత్తం రద్దుపరచాలి. పాల్ ఖాతాకు డెబిట్ అయిన మొత్తం ఎంత? 6170. అదేవిధంగా క్రెడిట్ అయిన, క్రెడిట్ చేయవలసిన మొత్తం ఎంత? 6710. ఈ రెండింటిని కూడితే 12880 రూపాయలు. దీనికి మనము ఉంటుందన్నమాట. ఎలా రాయాలి అంటే చూడండి, అనామతు ఖాతా డెటార్ 12880 టు పాల్ ఖాతా 12880 రూపాయలు. ఓకే, ఇది అనామతు ఖాతా 12880 టు పాల్ ఖాతా 12880. ఈ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఏం రాయాలి? పాల్ ఖాతాకు డెబిట్ చేసిన మొత్తాన్ని, డెబిట్ చేసిన మొత్తాన్ని రద్దు పరచి చేయవలసిన మొత్తాన్ని నమోదు చేయక. కాబట్టి దాన్ని ఎట్లా రాయాలి అంటే, 6170 ప్లస్ 6710. అంటే ఒకటి క్రెడిట్ చేయాలి, ఒకటి డెబిట్ చేయాలి. దీనిని కలిపి ప్లస్ చేసి అనామతు ఖాతాను రాయాలి. అనామతు ఖాతాను రాయాలి. అట్లా రాస్తే మనకి ఇది ఈజీగా గుర్తుంటుంది అనమాట. మనం గమనించాల్సిన పాయింట్. కాబట్టి అనామతు ఖాతాకు సంబంధించి ఏం చేయాలి అంటే, పాల్ ఖాతాకు డెబిట్ చేసిన మొత్తాన్ని, ఈ పాల్ ఖాతాకు డెబిట్ చేసిన మొత్తాన్ని రద్దుపరిచి మళ్ళీ క్రెడిట్ చేయవలసిన మొత్తాన్ని
మొత్తాన్ని నమోదు చేస్తే ఆ రెండింటికి కలిపి మనం అనామత ఖాతా రాస్తే సరిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ లాస్ట్ది వేతనాలు. వేతనాలు వేతనాలు 2000 ఏమైంది, ప్లాంట్ ఖాతాకు డెబిట్ చేసినారు. దీన్ని ఏం చేసినారు, ప్లాంట్ ఖాతాకు డెబిట్ చేసినారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, ప్లాంట్ ఖాతాలోంచి తీసి వేతనాలకు చేయాలి. కాబట్టి వేతనాల ఖాతా డెటార్ టు ప్లాంట్ ఖాతా రాసేస్తే సరిపోతుంది అంతేమా. అసలు వేతనా 2000 ప్లాంట్ ఖాతా 2000. కాబట్టి ఈ విధంగా ప్లాంట్ ఖాతాలో నమోదు చేసినారు కాబట్టి డెబిట్ చేసినారు కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి. దీన్ని సరిపోతుంది చేస్తే, దీన్ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. దీనికి చిట్టాబద్దు ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. వేతనాల ఖాతా డెటార్ టు ప్లాంట్ ఖాతా 2000 ప్లాంట్ ఖాతాను రద్దు చేసి ఆ మొత్తాన్ని మళ్ళీ వేతనాలకు డెబిట్ చేయడం ద్వారా ఈ విధంగా మనకి ప్రాబ్లము ఉంటుందన్నమాట. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు గమనించే ఫస్ట్ ఏది తప్పుగా ఉందో గమనించాలి. ఏది తప్పుగా ఉందో గమనించాలి. తర్వాత రెండోది తప్పు అంశాన్ని సరిదిద్దడానికి చిట్టా పద్ధును ఊహించాలి. మూడో పాయింట్ సవరణ పద్ధును వ్రాయాలి. అది అనామత్తు ఖాతాతో అయితే అనా లేక సర్దుబాటు చిట్టా పద్దు మనకి నమోదు చేయాల్సి ఉంటుందమ్మా. కాబట్టి ఫస్ట్ పేజీ నుంచి మళ్ళీ ఒక్కసారి వద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ హరీష్ ఖాతా డెటార్ టు హరీష్ ఖాతా డెటార్ టు అనామత్ ఖాతా. నేను రాష్ట్రము హరీష్ కు సరుకు అమ్మినాము 400 రూపాయలు కాబట్టి మళ్ళీ అతని ఖాతాకు నమోదు చేసినాం. కాబట్టి అదొక పాయింట్. రెండో పాయింట్ కొనుగోలు పుస్తకం ఎక్కువగా కూడినారు కాబట్టి దాన్ని తక్కువ చేసినాం. నెక్స్ట్ అమ్మకాల పుస్తకం ఎక్కువగా కూడినారు కాబట్టి దాన్ని ఇచ్చాము. నెక్స్ట్ పాల వద్ద కొన్న సరుకు 6700 రూపాయలు అమౌంట్ని క్రెడిట్ చేశారు కాబట్టి రెండు అమౌంట్లకు సంబంధించి పాయింట్లు మనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్లని చేసి తద్వారా 2880 రూపాయలని మనం నమోదు చేయడం జరిగింది. తర్వాత అనామత్ ఖాతా 1280 రూపాయలు పాల్ ఖాతాకు 12 ఈ విధంగా డెబిట్ చేసిన మొత్తాన్ని రద్దుపరిచి క్రెడిట్ చేసిన మొత్తాన్ని నమోదు చేసి కాబట్టి నెక్స్ట్ లాస్ట్ది వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలు 2000 రూపాయలు ఆ వేతనాలు ఆ ప్రతి ఖాతాకు డెబిట్ చేసినారు కాబట్టి మనం ఏం చేసినాము, వేతనాల ఖాతాకు డెబిట్ చేసి మనం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని తద్వారా దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే శ్వేత హలో మా వినపడుతుందా అమ్మా, పవన్ రాలేదు ఈరోజు. హలో శ్వేత, వీరేందర్
ఈ రోజు ప్రాబ్లం సంబంధించిన ప్రాబ్లమ్స్ అవమ్మా. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. హరీష్ కు అమ్మిన సరుకు మా శ్వేత. హలో మా ఉన్నావమ్మా? ఉన్నా సార్. ఏడున్నావమ్మా? ఇంతసేపు పిలిచి నీ పలకలే మరి. సరే సరే ఇప్పుడు చెప్పిన ఉన్నీలేమ్మా ఈ ప్రాబ్లం అంతా కూడా ఒకసారి రాసుకోండి అమ్మా. రాసుకున్న తర్వాత నువ్వు వాట్సాప్ లో నీట్ గా నువ్వు రాసైనా పెట్టు, లేదు అంటే పిల్లలంతా రాసుకుంటారు. కాబట్టి ఈ పని ఒకటి చేయండి. ఈ రోజుకి ఈ టాపిక్ మనము ఈ రోజు డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇచ్చాలు. నేను ఇంకొక ప్రాబ్లం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. లేదు అంటే రేపు మనం ప్లాన్ చేసుకుని 20 తారీఖు నుంచి అందరూ వస్తాము అంటే ఖచ్చితంగా క్లాసు స్టార్ట్ చేసుకుందాం. రైట్ అమ్మా? సరే ఉందనా? మరి అయిపోయిందమ్మా క్లాసు. నెక్స్ట్ క్లాసు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ తీసుకున్నాం రేపు. రైట్ ఉందమ్మా. ఓకే ఏం చేయండి.